నమస్కారం. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా, డాక్టర్ దీప్తి కరెటి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు నాడీ వ్యవస్థ దెబ్బతింటుందంటారు, అది ఎంతవరకు నిజం? అది నిజమేనా? ఒకవేళ షుగర్ వ్యాధి అధికంగా బాడీలో ఉన్నప్పటికీ కాలి మంటలు తిమ్మెట్లు వస్తాయి అంటారు, అది ఎందుకు వస్తాయి? షుగర్ వ్యాధి వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినడం అనేది నిజమే. దీన్ని మనం డయాబెటిక్ న్యూరోపతి అంటాము. కాలి తిమ్మెర్లు, మంటలు, మొద్దు బారడం, సూదులతో గుచ్చినట్టు అనిపించడం, దూది మీద నడుస్తున్నట్టు స్పర్శ తగ్గడం, తెలియకుండానే చెప్పులు జారిపోవడం, ఇవన్నీ డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలు. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అంటాము. అంటే మన శరీరంలో ఉన్న నర్వ్స్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ అనేవి బ్లాక్ అవ్వడం ద్వారా డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది. హై బ్లడ్ షుగర్స్, ఎక్కువ సంవత్సరాల నుండి షుగర్ ఉండడం, అధిక బరువు, ఊబకాయం, స్మోకింగ్ కూడా డయాబెటిక్ న్యూరోపతికి రిస్క్ ఫ్యాక్టర్స్. డయాబెటిక్ న్యూరోపతి 4 రకాలు. పెరిఫరల్ న్యూరోపతి, ఇందులో పాదాలు, వేళ్ళు, చివర్లు, చేతులు మోచే వరకు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఆటోనామిక్ న్యూరోపతి, పాలిన్యూరోపతి, మోనోన్యూరోపతి. ఆటోనామిక్ న్యూరోపతిలో డైజెస్టివ్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అరుగుదల లోపాలు, మలబద్ధకం, గుండె సమస్యలు, యూరిన్ ప్రాబ్లమ్స్, అంటే యూరిన్ కంట్రోల్ చేసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా ఆటోనామిక్ న్యూరోపతి లక్షణాలు. మోనోన్యూరోపతి అంటే సింగిల్ నర్వ్ ఇన్వాల్వ్ అవుతుంది. మొహంకు ఒకవైపు తిమ్మిరి రావడం, కంటి వెనుక భాగంలో నొప్పి, ఒక వస్తువు రెండుగా కనిపించడం కూడా మోనోన్యూరోపతి లక్షణాలు. పాలిన్యూరోపతిలో కూర్చుని లేవడం కష్టం అవ్వచ్చు వీళ్ళకి, మెట్లెక్కడం కూడా కష్టమవుతుంది. డయాబెటిక్ న్యూరోపతిని ప్రివెంట్ చేయాలంటే షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటూ, ఆహారంలో మార్పులు చాలా ముఖ్యం, టైంకి ఆహారం తీసుకోవడం, ప్రతి 3 ఒకసారి కొంచెం కొంచెంగా ఆహారం తీసుకోవాలి, పిండి పదార్థాలు, రిఫైన్డ్ షుగర్స్ తగ్గించి, ముడి బియ్యం, చిరుధాన్యాలు, మాంసకృతులు ఎక్కువ ఉన్న ఆహారము, విటమిన్స్ అండ్ మినరల్స్, మనకి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, వీటన్నిటిలో విటమిన్స్ అండ్ మినరల్స్ అధికంగా లభిస్తాయి. అవసరమైన వాళ్ళు సప్లిమెంట్స్ కూడా వాడుకోవడం ద్వారా మనం డయాబెటిక్ న్యూరోపతిని ప్రివెంట్ చేయవచ్చు.